కరోనా వచ్చింది కరోనా గురించి మొదట నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఒకటే మనం వాస్తవంగా చూస్తుంటుంటే ప్రపంచం అంతా కూడా ఒకసారి పరిశీలన చేస్తే దేశమంతా కూడా పరిశీలన చేస్తే ఈ కరోనా బాధతో పాటు మనం సాధ్యం చేయవలసిన పరిస్థితి ఏర్పడతాయని దేవన్ చెప్పారు అంటే ఆయన కొద్దిగా అందరితో 10 మందితో మాట్లాడి 10 మంది తాలూకు ఆలోచన తీసుకొని ఒకసారి ప్రపంచ తాలూకు సినిమా అంత ఆలోచన చేసుకొని దేశం తాలూకు పరిస్థితి తెలుసుకొని ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడితే ఏ రకంగా మాట్లాడారు అందరూ కలిపి రాస్తారు ఇప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు అందరూ ఎంత కరోనాని ఎంత ఈజీగా చూస్తున్నారు ఎంత డైల్యూట్ చేసి వాళ్ళు సాధ్యం చేయాలని మాట్లాడుతున్నారు అని అంటారు మరి ఇవాళ దేశంలో అందరు ముఖ్యమంత్రులు అదే మాట చెప్తున్నారు సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి అదే మాట చెప్తున్నాడు చెప్పారా లేదా అంటే దాని బట్టి చూసేంటి చంద్రబాబు అనుకోండి ఏం ఆలోచిస్తుంది ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు మాట్లాడినా దాంట్లో నుంచి పెద్ద బాలశిక్షణ ఇది శంకరనారాయణ డిక్షనరీ పూర్వం ఉండేది మన డిక్షనరీలో ఆ డిక్షనరీ తీసుకొచ్చి దాంట్లో అర్థాలు ఉచ్చరణలు పొలవులు అక్షరాలు పొలులు కామాలు పునిష్టాపులు అన్ని ఎదిగి ఏదో విధంగా ఆయనలోను తప్పు పట్టి ఆయన కించిపరిచేలాగా ఆయన నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన ఇవాళ కనిపిస్తుంది తప్ప విషయం కనిపించట్లే మరి 10 మందితో మాట్లాడకుండా వారు 10 మందితో మాట్లాడకుండా 10 మందితో 10 తాలూకు 10 తాలూకు ఆలోచనలు తెలుసుకోకుండా మొత్తం ప్రపంచం తాలూకు సినిమాలు తెలుసుకోకుండా దేశం తాలూకు సినిమాలు తెలుసుకోకుండా ఏ రకంగా చెప్పారనుకున్నారు మరి ఆ రోజైనా ఏదో మామూలుగా ఏదో నోటుకొచ్చింది చెప్పారనుకున్నా చంద్రబాబు నాయుడులకు వచ్చి రాజకీయంకు సాధన చెప్పారు కాదే ప్రతిరోజు కరోనా మీద వచ్చి గంట సేపు వచ్చి ముఖ్యమంత్రి సమీక్ష జరుగుతుంది ఆ గంట సమయం వచ్చి అధికారులు మేమందరం కలిసి 1 అవర్ జరిగితే ఇంకొక 1 అవర్ ముందు ఇంకో 1 అవర్ ముందు వచ్చి మొత్తం సినిమా అంతా కూడా దాని దానికి తగ్గ నిపుణులందరితో కూర్చొని ఏంటి దీని మీద ఏ రకంగా ఉంది దీని తాలూగా సినిమా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది పక్క రాష్ట్రం ఏం జరుగుతుంది దేశం ఏం జరుగుతుంది ప్రపంచం ఏం జరుగుతుంది దాని మీద మీ తాలూకు ఆలోచనలు ఏంటి మీరు చెప్తున్నారు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది దానికి వ్యాలిడిటీ ఏంటి అని చెప్పి ఒక దాన్ని మళ్ళీ చేసి అప్పుడు వచ్చి మీటింగ్లో చెప్పి ఆ తర్వాత ఆయన మన నోరిపుతారు ఆయన అలవాటు అది చంద్రబాబు నాయుడు తెలియదు ఏది ఊరికినే ఎవరో చెప్పిస్తే రాయిస్తే అది చెప్పితే అవి చెప్పి అలవాటు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అలవాటు కాదు తెలియదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అలవాటు తెలియక అలా మాట్లాడేస్తున్నాడు ఇవాళ రాష్ట్రము రాష్ట్రంతో పాటు మన ఈ కరోనా తాలూకా ఈ మహమ్మారి దీంతో పాటు మన ఎకానమీ ముఖ్యంగా రైతు రైతాంగం తాలూకా పరిస్థితులు మన చుట్టుపక్కల రాష్ట్రాలు చూసుకుంటే ముందుగా కళ్ళు తెరిచింది మనమే రైతుల గురించి వ్యవసాయం గురించి వారి తాలూకు శ్రేయస్సు గురించి వారు పండిన పంటల గురించి ఆ పంటల తాలూకా మార్కెటింగ్ గురించి ఆ మార్కెట్ తాలూకా ఎక్స్పోర్ట్ గురించి ఇంపోర్ట్ గురించి మనమే నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే నేను ప్రతి తాలూకా ఆయనతో పాటు ప్రతి రివ్యూలోను ఒక 25 రోజులు నేను ఈ గ్యాస్ ఈ సంఘటన ధర ఎల్జీ పరమ సంఘటన ధరకు ముందు 25 రోజులు నేను పాల్గొన్నాను తెలుస్తున్నాను ఇవి పరిస్థితులు చౌకబారి మాటలు మాట్లాడుతూ కించిపరుస్తూ మాటలు మాట్లాడుతూ ఇవాళ తెలుగుదేశం పార్టీ దానికి వార్త పలుకుతూ మాట్లాడుతున్నారు అర్థం అవట్లే నేను ఎక్కడో నేను టీవీలో చూస్తున్నాను అదే షుడోంట్ మైండ్ ఏమనుకో ఏమనుకుంటే పర్వాలేదు కానీ నష్టపోయేది కానీ నేను టీవీ పై ఏమనుకుంటా అంటే టీవీలో చూస్తున్నాను వెళ్ళిపోయి ఎగబడి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఎందుకు ఇది అంత అంత అవసరం ఏమొచ్చింది రిపోర్టింగ్ జరగాలి నేను కాదన్నా రిపోర్టింగ్ కావాలి అవసరం వాస్తవాలు చెప్పాలి వాస్తవం ఆత్మ చెప్పించ ఊరికినే ఎగబడిపోయి జరిగిన సంఘటన జరిగినట్టుగా అనిపించూ చెప్పుకుంటానంత అవసరం ఏమొచ్చింది అంత తాపత్రయం ఏమొచ్చింది నా రోజు నుంచి మా
వాలంటీర్ విలేజ్ వాలంటీర్ వచ్చి ఈ సబ్ స్టేషన్ లోను ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ పడిపోయింది. ఎస్ కరెక్ట్, అందులో అందులో లేదు. అలాగే విఆర్ఓ కూడా లేడీ వచ్చి వాస్తవం అది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఈ సబ్ కేసు చూడండి, మన సట్లు మన తలు చెమట్లు మీరెంత పడింది నేను పడింది. ఇంకో 5 నిమిషాలు కానీ పోతే ఈ అందరం కానీ ఒక గుమ్మికూడి ఉన్నామంటే టక్కుమని ఎవరో పడిపోతాం. ఇప్పుడు విడిగా ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం ఆ పరిస్థితిలో అక్కడ పరిస్థితి. కానీ అది లేదు, ఇంకా గ్యాస్ ఉంది, ఇంకా విషవాయువులు ఉన్నాయి, అందుకే పడిపోయింది, అందుకే అయిపోయింది అని ఆ భయం ఎందుకు సృష్టించి, భయం సృష్టించడానికి. అది తప్పంటాను. లేదు మా డాక్టర్ దగ్గరో లేకపోతే ఆ అమ్మాయి దగ్గర రిపోర్టింగ్ తీసుకుని ఆ డాక్టర్ చెప్పాడు గ్యాస్, డాక్టర్ చెప్పాడంటే కరెక్ట్, ఇంకా అందులో రాజీ లేదు. ఎందుకంటే ఆ డాక్టర్ ఏంటి, ఆయన నిర్ధారిస్తాడు. ఇలాంటి చేయడం వల్ల ఉపయోగాలు లేవు. ఇది మన ప్రాంతం విశాఖపట్నంలో, దీన్ని కాపాడుకోవాలి. ఇందాక ఎవరో లోన్ అడుగుతున్న ఒక సోదరుడు, సోదరుడు ఈ సోదరుడు ఈ సోదరుడు అడిగాడు. సరే అది పర్మిషన్ అవి అయిపోద్దంటే ఆ భూమిని వచ్చి తీసుకొని మీరు కొట్టేస్తారంట అని నేనంటే, నేను కదా ఎవరైనా సరే మా పార్టీ మా నాయకు అంటాను. అంటే నాకు అర్థం అవ్వలేదు, ఆ పర్మిషన్ కమిటీ అక్కడ ఉండాలా అక్కడ ఇద్దా చెప్పను, ఏం ఉందా పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళని ఉండ అప్పుడే ఉండక్కర్లేదంట. ఆ తర్వాత ఆ భూమిని తీసుకుంటా అంటే ఆ ఉద్దేశం ఏంటి, ఏమిటి ఇలాంటి పనికి మళ్ళీ మాటలు, దీనివల్ల ఏంటి అవస్థది. ఇప్పుడు అక్కడ ఉన్న సమస్య ఏంటి, ప్రజల మధ్యలో వచ్చి ప్రజా అందరి మధ్యలో ఎల్జీ పర్మిషన్ ఉంది, ఎల్జీ పర్మిషన్ పెట్టినప్పుడు వచ్చి ప్రజలు ఎవరు అక్కడ లేరు, ఊరు దూరంగా పెట్టారు. కానీ ఊరు నడిబడి ఊరు నడి ఇప్పుడు నడిబొడ్లు అయిపోయింది. ప్రజలందరి కోరిక మేము వెళ్తే మాకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు, ఆ ఫ్యాక్టరీ ఉండడం వల్ల మాకు మళ్ళీ ఇలాంటి ప్రమాదం అయితే మా ప్రాణాలు కాని వస్తుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ ఇచ్చారు. ఎస్ ఇచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ముందే స్పందించారు, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు. ఈ సంఘటన తాలూకు బాధ్యులనే కాకుండా ఈ సంఘటన ఏ రకంగా జరిగింది అనేది కాకుండా ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితులు వచ్చి ఈ జన జీవన సంవత్సరం మధ్య నడిపెట్టి ఉండడం ఇది అవసరమా ఆవశ్యకత, దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వన్నారు ఉంచాలా వద్దా అని. ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అలాగే పరిశీలించి చేయమని చెప్పారు. ఎవరు అడగలే కదా ఆ రోజు, కాబట్టి డిమాండ్ లేదే, లేకపోయినా ముఖ్యమంత్రి గారు చెప్పారే. అది నాయకృత్వాలు కదా, అది లక్షణం, నాయకత్వ లక్షణం అది. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది, అందుకే ఇక్కడ ఉండాలా వద్దా ముందు అది కూడా చెప్పండి అని. దానికి చెలవులు పొలవులు అవి ఇవి ఓ, ఎందుకంటే దొంగకి ఎప్పుడు దొంగ బుద్ధిలో ఉంటాయి. నేను చేసిన తప్పు చేశాను కాబట్టి నేను గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు నేను దోచుకుతాను కాబట్టి విశాఖపట్నాన్ని గాలిని భూమిని ధూళిని అగ్గిని బుగ్గిని మొత్తం దోచుకు తినేశాను, పంచభూతాలని పంచుకు తినేశాను కాబట్టి వీళ్ళు కూడా అది తినేస్తారేటో అని ఒక భ్రమ. అయ్యో మాకు అప్పుడు ఇన్ని ఇన్ని వచ్చాయి కదా వీళ్ళందరికీ చెప్తే మాకు రావట్లేదు అనే ఒక భయం. మా భయం అక్కర్లేదు, మాకు ఆ అలవాట్లు లేవు, అప్పుడు లేవు, ఎప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఏంటిది, ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ లేకపోతే నాయకులు కానీ ఇంత కరోనా ఇంత తీవ్రతగా రాష్ట్రంలో ఉందని మీరే చెప్తున్నారే.